ఇస్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఎన్నో శ్రమలు బాధలు అనుభవించారు. వారి మొరాలకించిన దేవుడు వారి యొద్దకు మోషేను పంపాడు. మోషే ఫరోరాజు అనుమతితో ఇస్రాయేలు ప్రజలందరినీ కనాను దేశానికి నడిపించసాగాడు. ఇస్రాయేలు ప్రజలు అబీబను నెల 15వ దినం ఐగుప్తు నుండి బయలుదేరారు. వారు ఎర్ర సముద్రం దిశగా ప్రయాణం చేశారు. దేవుడు పగలు మేఘస్తంభంలోనూ రాత్రి అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుస్తూ మార్గం చూపించాడు. ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరారు. వారు వెళ్ళిపోయినందున ఐగుప్తు దేశంలో పనులన్నీ ఆగిపోయాయి. అందువల్ల ఫరో చక్రవర్తి అధికారులందరినీ సమావేశపరిచాడు. ఇస్రాయేలు ప్రజలను వెనక్కు తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. ఒక పెద్ద సైన్యము రథాలపై గుర్రాలపై బయలుదేరింది. ఇస్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. వారికి ముందు ఎర్ర సముద్రము, వెనుక ఫరో సైన్యము ఉన్నాయి. వారి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా ఉంది. ఇస్రాయేలు ప్రజల్లో కలవరం రేగింది. వాళ్ళు మోషే దగ్గరికి వచ్చి ఇలా సనగసాగారు. ఐగుప్తు దేశంలో సమాధులు లేవని, మమ్మల్ని ఈ అరణ్యంలో చంపాలని తెచ్చావా? మేము ఐగుప్తులోనే దాసులుగా ఉంటాం. అక్కడే పనిపాటలు చేసుకుంటూ సుఖంగా కాలం గడుపుతాం. అప్పుడు మోషే వారితో, భయపడకండి, రేపు యెహోవా మీకు చేయబోయే మేలును ఊరక నిలుచుండి చూడండి. యెహోవాయే మీ పక్షాన యుద్ధం చేస్తాడు. మీరు ఐగుప్తు సైన్యాన్ని ఇకపై ఎన్నడూ చూడరు. మీరంతా ధైర్యంగా ముందుకు సాగిపోండి అని చెప్పాడు. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా మోషే తన చేతికర్రను ముందుకు చాచాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. నీళ్లు 2 వైపులా గోడలా నిలిచాయి. ఇస్రాయేలు ప్రజలందరూ ఆరిన నేల మీద నడిచి వెళ్లారు. దేవుడు వారికి ఐగుప్తు సైన్యానికి మధ్య అగ్నిస్తంభమై నిలిచాడు. అందువల్ల ఐగుప్తు సైన్యం వారిని సమీపించలేకపోయింది. మరునాడు ఐగుప్తు సైన్యం ఎర్ర సముద్రం మధ్యలో ఉన్నప్పుడు మోషే తన కర్రను చాచాడు. ఐగుప్తు సైనికులందరూ సముద్రంలో మునిగిపోయారు. ఈ అద్భుత కార్యాన్ని చూసిన ఇస్రాయేలీయులు దేవుని యందు, మోషే యందు పూర్తి నమ్మకం ఉంచారు. సంతోషంతో దేవుని స్తుతించారు. ఇస్రాయేలు ప్రజలు మారా అనే ప్రదేశంలో బస చేశారు. ఆ ప్రదేశంలో నీళ్లు చేదుగా ఉన్నాయి. తాగడానికి నీళ్లు లేవని ప్రజలంతా సనుగుతున్నారు. అప్పుడు మోషే దేవునికి ప్రార్థించాడు. దేవుడు చూపించిన ఒక చెట్టును నీళ్ళలో వేశాడు. వెంటనే ఆ నీళ్లు మధురంగా మారిపోయాయి. 2 నెలలు గడిచాయి. ఇస్రాయేలీయులు సీను అనే అరణ్యానికి చేరారు. వాళ్ళు తినడానికి మంచి భోజనం, మాంసం లేవని సనుగుడు ప్రారంభించారు. అప్పుడు దేవుడు తాను చేయబోయే అద్భుత కార్యం మోషేకు తెలియజేశాడు. మోషే ప్రజలందరినీ శాంతపరిచాడు. దేవుడు మీకోసం ఈ సాయంత్రం మాంసాన్ని, రేపు ఉదయం ఆహారాన్ని ఆకాశం నుండి కురిపిస్తాడు. రేపు ఉదయం మీరు దేవుని మహిమను చూస్తారు అని అన్నాడు. ఆ సాయంత్రం దేవుడు ఆకాశం నుండి పూరేళ్లను పంపాడు. మరునాడు ఉదయాన్నే వారి పాలెం చుట్టూ మంచు కనిపించింది. అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉంది. దాని రుచి తేనెతో కలిసిన అరూపం వలె ఉంది. ప్రజలందరూ అమితాశ్చర్యంతో దానికి మన్నా అని పేరు పెట్టారు. ఇస్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణించిన 40 సంవత్సరాల కాలం ప్రతిరోజు ఈ మన్నానే భుజించారు. ఇస్రాయేలు ప్రజలు సీను అరణ్యం దాటి రెఫీదీంలో దిగారు. వారు తాగడానికి నీళ్లు లేనందున మోషేతో వాదింపసాగారు. మమ్మల్ని, మా పిల్లల్ని ఇక్కడ చంపడానికి తెచ్చావా అని సనిగారు. మోషే ప్రజల కష్టాన్ని యెహోవాకు విన్నవించాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం ఇస్రాయేలు పెద్దలను పిలుచుకొని హోరేబు అనే చోటికి వెళ్ళాడు. అక్కడ మోషే ఒక బండను కొట్టగా దానిలో నుండి నీళ్లు ప్రవహించాయి. ప్రజలందరూ ఆ నీళ్లు త్రాగి తృప్తి చెందారు. ప్రజలు వాదించి దేవుణ్ణి శోధించారు కాబట్టి ఆ స్థలానికి మస్సా అని, మెరీబా అని పేర్లు వచ్చాయి. రెఫీదీంలో అమాలేకీయులు ఇస్రాయేళ్లతో యుద్ధం చేశారు. మోషే యెహోషువాకు కొంత సైన్యాన్ని ఇచ్చి పంపాడు. తన వెంబడి అహరోను, హూరు అనే ఇద్దరిని పిలుచుకొని కొండ శిఖరం ఎక్కాడు. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయేలు సైనికులు గెలిచేవారు. మోషే చేయి దించినప్పుడు ఓడిపోయేవారు. మోషే చేతులు బరువెక్కాయి. చేతులు ఎత్తి ఉంచలేకపోతున్నాడు. అందువలన మోషేను ఒక రాతి మీద కూర్చోబెట్టి అహరోను, హూరులు ఆయన చేతులను సూర్యుడు అస్తమించే వరకు ఎత్తి పట్టుకున్నారు. అమాలేకీయులు పూర్తిగా ఓడిపోయారు. ఇస్రాయేలులు విజయోత్సాహంతో కేకలు వేశారు. మోషే ఆ చోటికి యెహోవా నిస్సి అని పేరు పెట్టారు. మోషే మామ పేరు ఇత్రో. అతడు మోషే భార్య అయిన సిప్పోరాను, 2 కుమారులను తీసుకొని మోషే దగ్గరికి వచ్చాడు. యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడు అనే విషయం ఇప్పుడు నేను తెలుసుకున్నాను అని అన్నాడు. ఇత్రో సలహా ప్రకారం మోషే 1,100, 150, 10 మందికి ఒకరు చొప్పున న్యాయాధిపతులను నియమించాడు. ఇస్రాయేలు ప్రజలు 3వ నెల 10వ రోజు సీనాయి పర్వతానికి వచ్చారు. దేవుడు మోషేను సీనాయి కొండపైకి రమ్మన్నాడు. ప్రజలు దేవుని ఎడల భయభక్తులతో నీతిగా జీవించడానికి అవసరమైన 10 ఆజ్ఞలను ధర్మశాస్త్రాన్ని బోధించాడు. దేవుడు తన చేతితో 2 రాతి పలకలపై ఈ 10 ఆజ్ఞలు వ్రాశాడు. నీ దేవుడైన యెహోవాను నేనే,
నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. విగ్రహారాధన చేయకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును అనగా 7వ దినమును పరిశుద్ధముగా ఆచరింపవలను. నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగిలకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ పొరుగువాని ఇల్లును, భార్యను, దాసుని, జంతువును దేనిని ఆశింపకూడదు. దేవుడు ఇస్రాయేలు ప్రజలు పాటించవలసిన సామాజిక, వ్యక్తిగత, కుటుంబ నియమాలను, దేవుణ్ణి ఆరాధించవలసిన విధి విధానాలను మోషేకు తెలిపాడు. మోషే వాటిని ప్రజలకు వినిపించాడు. ఆ నియమాలకు మోషే ధర్మశాస్త్రం అని పేరు. ధర్మశాస్త్రంలో పూజలు, బలులు, సంఘ నియమాలు, శిక్షలు మొదలగునవి చాలా విషయాల గురించి వ్రాయబడి ఉంది. యూదులు ఇప్పటికీ మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నారు. మోషే ఇస్రాయేలు ప్రజలను మైదానంలో వదిలిపెట్టి ఒంటరిగా సీనాయి పర్వతంపైకి వెళ్ళాడు. అక్కడ సీనాయి పర్వతంపై చాలా రోజులున్నాడు. నాయకుడు లేని కారణంగా ప్రజల్లో ఓర్పు నశించింది. విభేదాలు, తగువులు ఎక్కువయ్యాయి. వారు అహరోను దగ్గరికి వచ్చి, మోషే ఎక్కడికి వెళ్ళాడో, ఏమయ్యాడో మాకు తెలియదు, మాకు దారి చూపించడానికి ఒక దేవతను తయారు చేయి అని విసిగించారు. అప్పుడు అహరోను స్త్రీల, పిల్లల చెవిపోగులన్నీ తెప్పించి వాటిని కరిగించి ఒక బంగారు దూడను తయారు చేయించాడు. ప్రజలు ఆ దూడను తమ దేవునిగా, రక్షకునిగా భావించారు. మనలను ఐగుప్తు నుండి బయటికి రప్పించిన దేవుడు ఇతడే అని కేకలు వేయసాగారు. ఆ దూడకు పూజలు చేసి దహన బలులు అర్పింపసాగారు. ఈ సంగతి తెలిసిన దేవుడు చాలా కోప్పడ్డాడు. అయితే మోషే దేవుణ్ణి బ్రతిమాలాడు. నీవు ఆశీర్వదించి ఐగుప్తు నుండి రప్పించిన ప్రజలను ఇక్కడ చంపితే అన్యులు అపహాస్యం చేస్తారు అని అన్నాడు. మోషే కొండ దిగి వచ్చాడు. ఇస్రాయేలు ప్రజలందరూ బంగారు దూడను పొగుడుతూ నాట్యం చేయడం చూస్తాడు. ఆయనకు చాలా కోపం వచ్చింది. తన చేతిలోని రాతి పలకలను విసిరికొట్టాడు. తరువాత ఆ దూడను అగ్నితో కరిగించి బూడిద చేసి దానిని నీళ్ళలో కలిపి ప్రజలందరికీ తాగించాడు. మోషే యెహోవాతో, నీ మహిమను నాకు చూపించు అని అన్నాడు. అందుకు యెహోవా, నీవు నా సముఖమును నేరుగా చూడలేవు, ఒక బండచాటు నుండి చూడమని చెప్పాడు. మోషే ఒక బండసందులో నుండి దేవుని మహిమను చూశాడు. ఆయన వెనుక పార్శ్వమును మాత్రమే చూశాడు. తరువాత మోషే 2వసారి సీనాయి పర్వతం ఎక్కి 40 రోజులు యెహోవా సన్నిధిలో గడిపాడు. ఆయన మరలా వ్రాసి ఇచ్చిన 10 ఆజ్ఞలను, కట్టడలను ఇస్రాయేలు ప్రజలకు బోధించాడు. వారితో ఆచరింపజేశాడు. ఇస్రాయేలు ప్రజలు హోరు కొండ వద్ద బస చేశారు. అక్కడ అహరోను మరణించాడు. ఇస్రాయేలు ప్రజలు హోరు నుండి సాగిపోతూ దేవునికి, మోషేకు వ్యతిరేకంగా సనగసాగారు. ఇక్కడ మాకు మంచి ఆహారం లేదు, మంచి నీళ్లు లేవు, చవిసారం లేని ఈ ఆహారం అంటే మాకు అసహ్యం వేస్తుంది అని గొనుగుతున్నారు. దేవునికి కోపం వచ్చి తాపకరమైన సర్పములను పంపించాడు. అవి కరిచిన వారందరూ చనిపోతున్నారు. పాముల బారి నుండి రక్షించమని మోషేను బ్రతిమిలాడారు. మోషే యెహోవాకు ప్రార్థించాడు. ఆయన ఆజ్ఞ మేరకు ఒక ఇత్తడి సర్పమును చేయించి స్తంభం మీద పెట్టాడు. సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసిన తర్వాత బ్రతికాడు. చూడనివాడు చనిపోయాడు. ఇస్రాయేలు ప్రజలు శత్రురాజులను ఓడిస్తూ వారి పట్టణాలను ఆక్రమించుకుంటూ ముందుకు సాగిపోయారు. తమను ఎదిరించిన అమోరీయుల రాజైన సీహోనును, బాషాను రాజైన ఓగును ఓడించారు. వారి పట్టణాలను, పల్లెలను దోచుకున్నారు. ఇస్రాయేలు ప్రజలు 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేశారు. అందుకు వారి అవిధేయత, చెడు ప్రవర్తనలే కారణం. యెహోవా మోషేకు కనాను దేశాన్ని చూపించాడు. అయితే నీవు అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పాడు. మోషే 120 సంవత్సరాల వయసులో మరణించాడు. మోషే వంటి గొప్ప ప్రవక్త, నాయకుడు, నమ్మకమైన సేవకుడు ఇస్రాయేలులో ఇంతవరకు పుట్టలేదు. పిల్లలు, మోషే నమ్మకమైన సేవకుడు, పట్టుదల కలిగిన నాయకుడు. మొదట సందేహించాడు, కానీ తర్వాత దేవుని ఆజ్ఞకు విధేయుడై ఇస్రాయేలు ప్రజలను ఐగుప్తు దాస్యం నుండి విడిపించాడు. కనాను దేశానికి నడిపించాడు. ప్రజలు చాలాసార్లు సనిగారు, విసుక్కున్నారు. అయినా ఓర్పుతో వారిని నడిపించాడు. వారి కష్టాలను దేవునికి విన్నవించి తొలగింపజేశాడు. మోషే దేవునియందు భయభక్తులు గలవాడు. మోషేకు యేసుక్రీస్తుకు పోలికలున్నవని బైబిల్ పండితులు భావిస్తున్నారు. మోషే ఇస్రాయేలు ప్రజలను ఐగుప్తు దాస్యం నుండి విడిపించాడు. యేసుక్రీస్తు మానవజాతిని పాపదాస్యం నుండి విడిపించాడు. కనాను దేశం పరదైసుకు, ఐగుప్తు దేశం ఈ లోకానికి సూచనగా ఉంది. ఇస్రాయేలు ప్రజలు విశ్వాసులకు సూచనగా ఉన్నారు. 10 ఆజ్ఞలు పాత నిబంధన గ్రంథంలో అతి ప్రాముఖ్యమైనవి. కంఠతవాక్యం. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నిర్గమకాండం 20వ అధ్యాయం 2-3 వచనాలు. పిల్లలు, మీకు ఒక ప్రశ్న. మోషే మామ పేరేమిటి?